Hi friends. Andariki namaskaram. Pragati padam vaipu Andhra Pradesh. Manandariki telisina vishayame. Manam kallara chusam. Chevulara vinnam. Pakkana vallu chepte vinnam. దేశమంతా కోడే కూసుకుంటుంది. దేశమంతా కోడే కాదు, ప్రపంచమంతా కూడా గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది, ఆంధ్రప్రదేశ్లో పరిణామాలను గమనిస్తుందనే సంగతి అందరికీ తెలిసింది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ జరిగిన విధంగా, గతంలో ఎన్నడూ మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లోనే జరగలేదు. గతంలో ఎవరు కూడా, ఎంతోమంది ముఖ్యమంత్రులు, ఎంతోమంది అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా చూసాం, వాళ్ళ హయాంలో కూడా చేయలేకపోయారు. ఎవరు కూడా ఊహించలేదు, ఎవరు ఊహలకు అందని విధంగా, ఎవరు కూడా అందరి అంచనాలకు మించి నిన్న జరిగినటువంటి సదస్సు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, సూపర్ సక్సెస్, గ్రాండ్ సూపర్ సక్సెస్ జగన్ అంటే జోష్ అని అక్కడ వచ్చినటువంటి ఒక డెలిగేట్ అని చెప్పాడు. అంటే జగన్ అంటే జోష్, జగన్ అంటే జయం, జగన్ అంటే జైహో, జగన్ అంటే జననేత, జగన్ అంటే జయకేతనం. జగన్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అది జగన్ అంటే అన్నిటికీ కూడా ఆయన ఏ విధంగా ఆయన చేసినటువంటి కృషి, ఆయన కష్టం, ఆయన విజన్, ఆయన దూరదృష్టి, ఆయన ముందుచూపు, ఆయన ఆలోచన, ఆయన మేధాశక్తి, ఆయనకున్నటువంటి ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్. ఒక పారిశ్రామికవేత్తగా ఆయన చిన్నప్పుడే, అంటే ఆయన మన అందరు నిక్కర్లు వేసుకునేటప్పుడు ఆయన వ్యాపారాలలో రాణించాడు. ఆయనకున్నటువంటి అనుభవంతో ఈరోజు జరిగినటువంటి ఈ సదస్సులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ, ఆ పెట్టుబడుల వెల్లువతో ఆంధ్రప్రదేశ్ ప్రగతి వైపు ముందుకు వెళుతుందని చెప్పారనేసి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈరోజు ఎవరు కూడా అడ్డుకోలేరు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది ఒక నాంది అనేసి మనం చూస్తున్నాం. మనం ఆంధ్రప్రదేశ్లో దాదాపు 13,42,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని చెప్పనేసి వివిధ కంపెనీలు దాదాపు 378 ఎంఓఏలు చేసుకొని దాదాపు 10 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. దానికి ఒప్పందాలు కూడా జరిగాయి. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంటే, ఇన్ని పెద్ద పెద్ద కంపెనీలు, దాదాపు 30కి పైగా దిగ్గజ కంపెనీలు, రిలయన్స్ లాంటి, ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు, అదేవిధంగా జిందాల్, బజాజ్, అదానీ, జిఎంఆర్, చాలా కంపెనీలు, ఇంక చెప్పుకుంటూ పోతే 100 టైమ్స్ చాలదు. అన్ని కంపెనీలు, ఏబీసీ, హిండాల్కో, హంచ్ వెంచర్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ప్రత్యక్షంగా ఈ సదస్సులో పాల్గొని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి చూసి ఆ జగన్ గారి మీద నమ్మకంతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇంకొక 5 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ స్థాయి, ఇప్పటికే ఆల్రెడీ మనం పారిశ్రామికంగా అన్ని విధాలు కూడా ఒక పక్క అభివృద్ధి చెందుతున్నాం. మనం చూసాం ఈజ్ ఆఫ్ డూయింగ్లో లాస్ట్ 3 ఇయర్స్లో మనం రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వనరులు, మౌలిక వనరులు, సీ కోస్ట్ కావచ్చు, పోర్ట్లు కావచ్చు, రోడ్స్ అన్నీ కూడా, వాటర్ సోర్సు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్, ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ పిల్లలు చాలా మంచివాళ్ళు. వీటన్నిటి వల్ల కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, ఇది ఆరంభం మాత్రమే, ఇంకా కూడా వచ్చే ఏడాదికి ఇంకా కూడా రెట్టింపు అవుతుంది, ఇది ఏమాత్రం సందేహం లేదు. ఈ పెట్టుబడులతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి దేశ పురోగతికి కూడా ఎంతో దోహదపడుతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు.
దీనికి కారణం, దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా తానై భుజాన వేసుకొని చిన్న వయసులో ఆయన చేసినటువంటి కృషి ఆయన కష్టానికి ఫలితం ఈరోజు దక్కింది. ఎందుకంటే గత ఆయన అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. ఒక పక్క ప్రతిపక్షాలతో పోరాడుతూ, ఒక పక్క దుష్ట చతుష్టయంతో పోరాటం చేస్తూ, ఒక పక్క దుర్మార్గులతో పోరాటం చేస్తూ, ఇంకో పక్క రాష్ట్రానికి సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా సంక్షేమ పథకాలు అందిస్తూ పేద ప్రజలను ఆదుకుంటూ, ఇంకొక పక్క విద్యార్థులకి ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి కూడా చేయాలి. రాష్ట్రం అభివృద్ధి చెందితేనే, పారిశ్రామికీకరణ జరిగితేనే, పరిశ్రమలు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, అన్ని విధాలుగా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పనేసి ఆయన ఈ 3 సంవత్సరాల్లో కూడా అనేక కంపెనీలు స్థాపించారు. విశాఖపట్నంలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, ఒంగోలులో కావచ్చు, అనంతపురంలో కావచ్చు, అన్ని దగ్గరలో కూడా విశాఖ మెట్టెక్ జోన్ కావచ్చు, చాలా కంపెనీలు ఆల్రెడీ వచ్చాయి. ఎగ్జిక్యూషన్ అయిపోయి కూడా పరిశ్రమలన్నీ కూడా రన్నింగ్లో కొన్ని ఉన్నాయి. ఈరోజు జరిగినటువంటి ఒప్పందాలతో వచ్చేటువంటి పరిశ్రమలన్నీ కూడా స్థాపించి ఒకసారి ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్నింగ్ లేక వచ్చి ఇవన్నీ కూడా మనకు అన్నీ కూడా యాక్టివిటీ అన్నీ కూడా కొనసాగిందంటే ఒక పక్క ఏమో ఉద్యోగాలు పెరుగుతాయి. ఈ పారిశ్రామికీకరణతో పాటు దీనికి సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో పరిశ్రమలు, ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా వస్తాయి. ఈ అనుబంధ పరిశ్రమలు వచ్చాయంటే ఇంకా కూడా మళ్ళీ పెట్టుబడులు వస్తాయి, మళ్ళీ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వస్తాయి, మళ్ళీ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. సో ఇదంతా కూడా మనం చూస్తే మన రాష్ట్రం ఒక్కసారి ఒక 5 సంవత్సరాలు మళ్ళీ మనం ఒక్కసారి 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాము, లేదా ఒక్కొక్క 10 సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది అని ఒక్కసారి మనం ఒక్కసారి ఊహిస్తే అదే విజన్. అంటే ఏంటంటే దూరదృష్టి అంటే మన దూరాన్ని మన ఏదో మైక్రోస్కోప్ పెట్టుకొని లేదా బోతద్దం పెట్టుకొని చూడడం కాదు. దూర చూపు అంటే ముందు చూపు, ఒక ప్లాన్, ఒక ఆర్గనైజర్గా మనం ప్లాన్ చేసుకొని భవిష్యత్తులో ఏ విధంగా ఏం చేస్తే మనం అభివృద్ధి చెందాం, ఏం చేస్తే మేలు జరుగుతుందని చెప్పనేసి ఆ దిశగా అడుగులు వేసి ఆ దిశగా ముందుకు వెళ్తే అది మనకు మేలు జరుగుతుంది. మన ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన చేసినటువంటి కృషి, నిన్న జరిగినటువంటి సదస్సు మనం చూసాం. మనం ఒక పక్క విశాఖపట్నం కోలాహలంగా మారింది, విశాఖపట్నంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా ఈ 2 రోజులు ఏం జరుగుతుందని వాళ్ళు ప్రత్యేకంగా కూడా చూశారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కాకుండా పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కావచ్చు, పక్క రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, భారతదేశంలో ఉన్న అందరూ కూడా ఈ సదస్సును చూసి ఒకంత ఆశ్చర్యపోవడం కాకుండా కూడా ఇంకొక రకంగా అందరూ కూడా అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు మామూలుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనే విధంగా కూడా ప్రజలందరూ కూడా భావించారు. సో ఆయన శక్తి, వ్యక్తి అనేసి ఎవరనేది కూడా అందరికీ కూడా కనబడింది. ఆయన కెపాసిటీ ఏందో, ఆయన దమ్ము ధైర్యం ఏందో, ఆయన క్యాపబిలిటీ ఏందో అన్నీ కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇది చూసి ఓర్వ లేని వాళ్ళు, ఇది చూసి ఈర్షించుకునేవాళ్ళు, ఇది చూసి జీర్ణించుకోలేనడు, ఇది చూసి అసహించుకునేవాళ్ళు, ఇది చూసి కడుపు మంటతో విషం కక్కేవాళ్ళు, ఇది చూసి కడుపు మంటతో ఇనోలు తాగేవాళ్ళు, ఇది చూసి నిద్ర పట్టక మత్తుమాతలు వేసుకునేవాళ్ళు, ఇది చూసి నిద్ర పట్టక మందు కొట్టి పడుకున్న వాళ్ళని కూడా చూస్తున్నాం, విష ప్రచారం చేసిన వాళ్ళు చూస్తున్నాం. కనీసం ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే విధంగా సదస్సు జరిగి దానికి ఇన్ని కంపెనీలు, ఇంతమంది అతిరథ మహారథులు, ఇన్ని కంపెనీలు వస్తే కనీసం ఆ వార్తలు కానీ, ఆ వీడియో బయటలు కానీ, ఆ టీవీలో అక్కడ ఉన్నటువంటి కార్యక్రమ ప్రోగ్రాం కానీ చూపించడానికి కూడా ఇష్టపడినటువంటి కొన్ని సంస్థలు, మీడియా సంస్థలు చూసాం, కొన్ని పత్రికలు కనీసం ఆ వచ్చినటువంటి పెట్టుబడులు పెడతామన్న కంపెనీలు పేర్లు కానీ ఇన్ని లక్షల కోట్లు పెడతామన్నారు, ఇంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పని పేపర్లో రాయలేనటువంటి కొన్ని పత్రికలు కూడా చూసాం. మరి ఎందుకు వీళ్ళకి రాష్ట్రం మీద ఎంత ఆకస్తుందో, జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో, వైఎస్ఆర్సీపీ మీద ఉన్నటువంటి ఈర్షతో, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ద్వేషంతో ఆంధ్రప్రదేశ్ని వాళ్ళని ద్వేషించుకుని ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళ కోపాన్ని వెళ్ళగడుతున్నట్టు కనబడుతుంది. దయచేసి మీరు ఇంకైనా మారండి, మీ వైఖరిని మార్చుకోండి, జగన్మోహన్ రెడ్డి మీద కోపాన్ని మా రాష్ట్రం మీద, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల మీద చూపించొద్దని సవినయంగా కోరుకుంటూ, మీకు ఆ దేవుడు మంచి బుద్ధిని, మంచి ఆలోచనని, మంచి
వైఖరిని మంచి నడవడికని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా 10 కాలాల పాటు ఆయన మనకు ఈ మన రాష్ట్రానికి పరిపాలించడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు ప్రగతి పదం వైపు తీసుకెళ్ళడానికి కూడా ఇంకా కూడా మరింతగా ఆయన కృషి చేస్తాడనేటువంటి నమ్మకంతో ఆయన సేవలు మనకు ఇంకా కూడా కావాలని, 10 కాలాల పాటు ఆయన మన రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పని మన ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. వారికి మరొకసారి మన అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.